హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అదితి టీవీ. ఆనందయ్య గారి నాటు మందు ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు వేరే వేరే రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు సైతం శాస్త్రవేత్తలకి అంతు చిక్కని కరోనా మహమ్మారి ఆనందయ్య మందుతో తోక ముడుస్తుందని నడుస్తున్న చర్చలు ఎల్లలు దాటిపోతున్నాయి. దీంతో అందరి చూపు కృష్ణపట్నం వైపే పడింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ జనం మాత్రం ఎగబడుతున్నారు. ప్రపంచానే గడగడలాడించిన కరోనా మహమ్మారి ఆనందయ్య నాటు మందు ముందర తేలిపోతుందని ప్రజలు అంటున్నారు. ఆనందయ్య నాటు వైద్యానికి జనం సపోర్ట్ బాగా లభిస్తోంది. వేల సంఖ్యలో జనం ఈ మందు కోసం ఎగబడుతున్నారు. సోషల్ మీడియాలో ఆనందయ్య నాటు మందు గురించిన పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆయుష్ కమిషనర్, ఆయుర్వేద వైద్య నిపుణులు ఆనందయ్య మందు నమూనాలు సేకరించి తమ అభిప్రాయం చెప్పారు. అయితే పూర్తి స్థాయి నివేదికలు వచ్చే వరకు ప్రభుత్వం ఈ మందు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ నటుడు జగపతి బాబు, మన జగ్గుబాయ్, రియాక్ట్ అవుతూ ఆనందయ్య నాటు మందుపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మనల్ని కాపాడేందుకు ప్రకృతి ముందుకొచ్చినట్లు అనిపిస్తోంది. ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతులు పొంది ఈ ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నాను జగ్గుబాయ్ ట్వీట్ చేశారు. అతన్ని దేవుడు ఆశీర్వదించాలి అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఆనందయ్యకు సపోర్ట్ చేస్తూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, మన జగ్గుబాయ్ ట్వీట్ ఆనందయ్య గారి మందుపై. సో ఇది ఇవాల్టి వీడియో అన్నమాట, ఆనందయ్య గారి మందుపై వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అదితి టీవీ, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.